మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద కోర ప్రమాద చర్కింది ఓ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్ళింది దీంతో నీటిలో మునిగి ఏడుగురు మృతి చెందారు మృతుల్లో నలుగురు మహిళలు ఇద్దరు బాలికలు ఓ వ్యక్తి ఉన్నారు వారంతా పాముబండ తండాకు చెందిన వారుగా గుర్తించారు కల్వర్టును ఢీకొట్టడంతో అదుపు తప్పి కాలువలోకి పడిపోయినట్లుగా స్థానికులు చెప్తున్నారు తూప్రాన్లో ఓ ఫంక్షన్ కి వెళ్ళొస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది అంటున్నారు ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు ప్రమాద స్థలిలోనే 7 మృతి చెందారు అయితే డ్రైవర్ నామ్సింకి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు ఇక మృతదేహాలు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు పూర్తి డీటెయల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రైట్ దుర్గారెడ్డి ఇప్పటికే చూసుకుంటే ఒకే కుటుంబంలో 7 మృతి చెందిన ఘటన మనం చూస్తున్నాం అయితే యాక్సిడెంట్ కి ప్రధాన కారణం ఏంటి కల్వర్టుని ఢీకొట్టడం అంటున్నారు డీటెయల్స్ ఏంటి రత్న మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లె వద్ద అది కారు అతి వేగంతో వచ్చి చెట్టును ఢీకొట్టి ఆ తర్వాత లోయలో పడిపోయింది లోయలో మాత్రం అక్కడ వాగుకు సంబంధించిన ఆ నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లలో మాత్రం 7-8 మంది ప్రయాణిస్తుంటే 7 కూడా ఊపిరాడక ఒకే సమయంలో ఈ ప్రమాదంలో మృత్యువేత పడ్డారు అదేవిధంగా జేసీబీ ట్రాక్టర్ సాయంతో మాత్రము ఆ డోర్లను ఓపెన్ చేసే సమయం కాపాడే ప్రయత్నం స్థానికులు పోలీసులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది కానీ అప్పటికే మాత్రం అప్పటికే చాలాసేపు సమయం గడిచింది కనుక నీటి లోపల ఊపిరాడక 7 మాత్రం ఒకే చోట మృత్యువేత పడ్డారు అదేవిధంగా డ్రైవర్కు మాత్రం నామ్సింగ్ కాలు విరిగి అతను మాత్రం కోమాలోకి వెళ్ళాడు మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు స్థానికులు పోలీసులు అదేవిధంగా ఈ సంఘటనకు సంబంధించిన పోలీసులు మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో వాళ్ళ ఫిర్యాదును పురస్కరించుకొని 7 డెడ్ బాడీలు మాత్రం తూప్రాను ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం తీసుకురావడం జరిగింది దీంతో పాటు అక్కడ స్థానికులు అదేవిధంగా రోడ్డు మరమ్మతులో ఉందని చెప్తున్నారు స్థానికులు దాంతో పాటు అక్కడ చిన్న కల్వాటు ఉంది ఆ కల్వాటు కూడా భారీ అంటే వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్నదా లేకుంటే నిజంగా అక్కడ ఏమైనా వాహనం వచ్చిందా అని చెప్పి కూడా ఇక్కడ డ్రైవర్ అయితే నామ్సింగ్ ఉన్నారో అతను కోమాలోకి వెళ్ళాడు కనుక అతను చెప్పే విషయాలు బట్టి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పటివరకు అయితే పోలీసులు మాత్రం ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్పీ అదేవిధంగా డిఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మాత్రం అక్కడ సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం అతివేగమే ప్రధాన కారణమని కొంత వాళ్ళు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తుంది ఇక ఈ ప్రమాదంలో మాత్రం ఒకే కుటుంబానికి సంబంధించిన ఆ తాండకు సంబంధించిన 7 మాత్రం మృత్యువాత పడ అందులో మహిళలు 4 ఇద్దరు చిన్నారులు ఉన్నారు అదేవిధంగా ఆ మరొకరు 7 మాత్రం స్పాట్ లోనే చనిపోవడం జరిగింది వీళ్ళంతా తీసే సమయంలో 3:45-50 మధ్యలో ప్రమాదం సంభవించినట్లు కొంత సమాచారాన్ని అయితే ఆ పోలీసులు సేకరించడం జరిగింది దాంతోపాటు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎస్ఐ సిఐ సిబ్బంది అంతా కూడా స్థానికుల సాయంతో జేసీబీ తీసుకొచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన అప్పటికే సమయం కూడా 10-20 నిమిషాలు పట్టింది కనుక నీళ్ళలో ఊపిరాడక 7 కార్లు మాత్రం చనిపోయినట్టుగా ప్రాథమిక విచారణ అయితే చేపట్టడం జరిగింది పోలీసులు దీంతో పాటు అక్కడ కేసు నమోదు చేసుకున్న తర్వాత అందరికి కూడా కాపాడే ప్రయత్నంలో మాత్రం చాలా సమయం శ్రమించారు నిజంగా డోర్లన్నీ కూడా విరిగిపోయినాయి దుర్గారెడ్డికి ఇదే విషయానికి సంబంధించి అటు సీఎం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఇది కూడా మనం చూస్తున్నాం అయితే చనిపోయిన 7 కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడారా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే రత్న ఇప్పటివరకు అయితే కుటుంబ సభ్యులు మాత్రం మనతో మాట్లాడడం జరిగింది దీనంతా కూడా తూప్రాను ఒక ఫంక్షన్కి వెళ్ళి నేను సాయంత్రం ఆ తర్వాత భోజనం తర్వాత తిరిగి ప్రయాణంలో తమ గ్రామానికి వచ్చే సమయంలో మాత్రం ప్రమాదం సంభవించిందని చెప్పి వాళ్ళ స్థానికులు చెప్పడం జరిగింది దానికి కుటుంబ సభ్యులు కూడా అదే విషయం చెప్తున్నారు నిజంగా అతను నామ్సింగ్ కొడుకు కూడా చెప్తున్నాడు తిరిగి అక్కడ నుంచి అక్కడ తిన్న తర్వాత భోజనం అయిపోయిన తర్వాత తమ గ్రామానికి వస్తున్నారు ఒకే కారులో నిజంగా అక్కడ అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్న తర్వాత లోయలో పడిపోయింది లోయలో మాత్రం అక్కడ ఆ కల్వర్టు నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ళలో మాత్రం ఊపిరాడక చనిపోయినట్టుగా మాకు కూడా సమాచారం వచ్చిందని చెప్తున్నారు నిజంగా ఆ సమయంలో మాత్రం చూసిన స్థానికులు ఆ విధంగా పోలీసులకు సమాచారం అందించారు అక్కడికి వెళ్ళేలోపు మాత్రం నీళ్ళలో ఉన్న కారు తీసే ప్రయత్నంలో చాలా సమయం పట్టింది కనుక ఊపిరడక డోర్లు కూడా క్లోజ్ అయి ఉన్నాయి నిజంగా డోర్లను పగలగొట్టి అద్దాలను ధ్వంసం చేసి బయటకు తీసే ప్రయత్నంలో కూడా స్థానికులు కూడా చాలా శ్రమించారని చెప్తున్నారు ఇప్పటివరకు స్థానికులు ఇచ్చిన సమాచారం మీద కుటుంబ సభ్యులు కూడా అదే విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో పాటు అక్కడ సీసీ ఫుటేజ్ కానీ ఇక్కడ వీళ్ళు బయలుదేరిన సమయంలో కావచ్చు మిగతా చోట్ల కానీ సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా నిజంగానే ఆ స్థానికులు ఇచ్చిన తర్వాత అతివేగమే ప్రమాద కారణమా లేకుంటే రోడ్డు కూడా మరమ్మతులు ఉంది దానికి కూడా కాంట్రాక్ట్ అక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కొంత ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ఆ స్థానికుల నుంచి వస్తే మాట మనకైతే కనిపిస్తుంది పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా విచారణ మాత్రం వేగవంతం చేస్తారు రేపు ఉదయం మాత్రం ఇప్పటికే ఆ జిల్లా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ అదేవిధంగా స్థానిక శాసన సుమిత లక్ష్మారెడ్డి మాజీ మంత్రి కూడా ఈ విషయంపై దిగ్భ్రాంతి వ్యక్తించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడికి గుర్తుపట్టిన అధికారులు జిల్లాకు సంబంధించిన పోలీసు రెవెన్యూ ఇతర శాఖ అధికారులు ఇక్కడికి వెళ్లాలని చెప్పి వాళ్ళకి తక్షణ సాయం కూడా అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు కొంత మనకైతే సమాచారం వస్తుంది రత్న అడ్వాన్ అడ్వాన్.
మన శివంపేట మండలంలో ఎల్దుర్తిపోయే రోడ్డుకి 345 టైంలో పెద్ద యాక్సిడెంట్ అయింది. దీంట్లో ఒక కారు ర్యాష్ డ్రైవింగ్ తోలడం వల్ల నామసింగ్ అనే వ్యక్తి భీమల తండ ఇక్కడే లోకల్ పోయి గుద్దుకుంట చెట్టు గుద్ది ఒక రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక వాటర్ గుంట ఉంది అంటే అది నాలలో పడిపోయింది. పడిపోవడం వల్ల దాంట్లో ముగ్గురు లేడీస్ ముగ్గురు గర్ల్స్ తర్వాత ఒక జెంట్ మొత్తం 7 మెంబర్స్ చనిపోయినారు. నామసింగ్ మాత్రం ఆయన ఇంజరీస్ తోటి బయటపడ్డాడు. తర్వాత వీళ్ళు ఒక సిద్దిపేట ఏరియాకి ఒక నిన్న ఫంక్షన్కి పోయారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చేటప్పుడు ఈ సంఘటన జరిగింది. చాలా ఘోరమైన సంఘటన ఇది. ఇప్పుడు ఆ ఇంజురుడు ఎవరైతే డ్రైవర్ ఉండో ఆయన అన్కాన్షియస్ ఉండు హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. కారు కూడా మీరందరూ చూశారు ఇప్పుడు ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అయిందో. దాంట్లో చూస్తే ఏంటంటే అంతా దాదాపు వీళ్ళంతా కూడా ఈ డ్రైవర్ ఎవరైతే తోలారో నామసింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య తర్వాత వాళ్ళ కోడలు వాళ్ళకు మరదలు వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సే చనిపోయినారు అందరు. దీని మీద ఇప్పుడు మా తుఫ్రాన్ డిఎస్పీ గారు వెంకరెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి మెయిన్ ఏంటంటే టోటల్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయినారు కాబట్టి చాలా బాధాకరమైన విషయం ఇది. ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఆ డ్రైవర్ కూడా మరి తోలినైనా కూడా మేము టెస్ట్ చేసి ఆయన మామూలు కండిషన్ తోలిన తర్వాత డ్రింక్ చేసి తోలిండ అనేది కూడా మేము దర్యాప్తు చేయడం జరుగుతుంది.